वासुदेवाय विद्महे देवकी नंदनाय धीमहे तन्नो कृष्ण प्रचोदयात्। रुक्मी कल्याण कृष्णावतार विदर्भ देशपु राजु भीष्मकुडु अतनि राजधानी कुंडीनगरम रुक्मिणीदेवी अतनि कुमार्ते आमे चाला चक्कनिदि गुणवती लक्ष्मीदेवी अंशतो जन्मिंचिंदि काबट्टि चिन्नतनं नुंचि विष्णु भक्ति अलवडिंदि आमेकु। कृष्णुडि लीलालु आयन चेस्तुन्न घनकार्यालु विनि आयने भर्त कावालनि वेयि देवुलकु मొక్కుకుంటోంది। కృష్ణుడు కూడా రుక్మిణీ సౌందర్యాన్ని గురించి గుణగణాలను గురించి ఆమెనే భార్యగా స్వీకరించాలనుకున్నాడు। కుమార్తె అభిప్రాయం గ్రహించాడు భీష్ముడు। ఆమెను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు। అయితే రుక్మిణి అన్న రుక్మి పరమ దుర్మార్గుడు, శిశుపాలుడు మొదలైన దుష్టులు అతని చెలికాండ్రు। ఈ చెల్లెలు రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వాలని రుక్మి నిర్ణయించుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసాగాడు। అతని మాట కాదనే ధైర్యం లేదు తండ్రి భీష్ముడికి। అప్పుడు రుక్మిణి తనకు ఆపుతుడైన ఒక బ్రాహ్మణ్ణి పిలిచి తన అభిప్రాయం తెలిపింది। ద్వారకకు వెళ్లి కృష్ణుడికి తన అభిప్రాయం ఎరుకపరిచి తనను అర్ధాంగిగా స్వీకరించేలా చేయమని వేడుకొంది। బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లి కృష్ణుడికి వృత్తాంతం చెప్పాడు। రుక్మిణీదేవి సందేశం అందజేశాడు। కృష్ణుడు వెంటనే రథంపై కుండినగర నగరానికి పయనమైనాడు। ఇక్కడ రుక్మి చకచకా పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు। శిశుపాలుడు పెళ్లి కుమారుడిగా అలంకరించుకుని బంధుమిత్ర సపరివారంతో కుండినగరాన్ని చేరుకున్నాడు। వివాహ ముహూర్తం సమీపించింది। రుక్మిణి మంగళ స్నానం చేసి గౌరీ పూజకి నగరం వెలుపల ఉన్న ఆలయానికి బయలుదేరి పూజ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే సమయంలో కృష్ణుడు మెరుపులా రథంపై వచ్చి ఆమెను రథం ఎక్కించుకుని వెళ్లిపోయాడు। అప్పుడు రుక్మిణి శిశుపాలుడు జరాసంధుడు మున్నగు రాజులతో కృష్ణుడిని ఎదుర్కొన్నారు। పెద్ద యుద్ధం జరిగింది। కృష్ణుడు అందరినీ ఓడించాడు। రుక్మిణి అన్న రుక్మిణి పట్టుకుని చంపకుండా తల మీసాలు కత్తితో గొరిగి పంపించేశాడు। భరించలేని అవమానంతో రుక్మి నగరానికి తిరిగి వస్తాడు। ఆ విధంగా రుక్మిణిని తీసుకుపోయి ద్వారకలో శాస్త్రోక్తంగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు। తర్వాత సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద సునంద భద్ర లక్ష్మణ అనే ఏడుగురు కన్యలను కూడా కృష్ణుడు వివాహం చేసుకుంటాడు। అలా 8 మంది భార్యలైనారు ఆయనకు। శిశుపాల వధ। కృష్ణుడికి పాండవులంటే అమిత ప్రేమ। వారు ఆయన మేనత్త బిడ్డలు, పైగా కౌరవుల వల్ల మోసగించబడి రాజ్యం పోగొట్టుకున్నారు। వారి అష్టకష్టాలు పడుతుంటే కృష్ణుడు పాండవులకు అండగా నిలిచాడు। ధర్మరాజు ఇంద్రప్రస్థంలో ఉంటూ రాజసూయోగం తలపెట్టాడు। ఆయన ఆహ్వానం పంపగా కృష్ణుడు రాజసూయాగానికి వెళ్ళాడు। దేశంలో గల రాజులందరినీ జయిస్తే గాని రాజసూయాగం చేయడానికి వీల్లేదు। పాండవులు అన్ని దిక్కుల రాజులను జయించారు కానీ జరాసంధుని జయించలేదు। అందువల్ల కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని జరాసంధుని రాజధాని అయిన గిరి ప్రజానికి వెళ్ళాడు। భీముడికి జరాసంధునికి ఘోరంగా యుద్ధం జరిగింది। కృష్ణుడి అనుగ్రహం వల్ల భీముడు జరాసంధుని చంపివేశాడు। ఆ తరువాత ధర్మరాజు యథావిధిగా రాజసూయాగం చేశాడు। ఆ యాగానికి కౌరవులే కాక దేశ దేశాల రాజులందరూ వచ్చారు। యాగం పూర్తి అయిన తర్వాత మొదటి పూజ ఎవరికి చేయాలన్న ప్రశ్న వచ్చింది। అగ్రపూజకు అర్హుడు కృష్ణుడే అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు కృష్ణుని పూజించి గౌరవించాడు। అది శిశుపాలకుడు గెట్టలేదు। పూజకు తగినవాడు కాదని శిశుపాలుడు కృష్ణుని నిందించాడు। కృష్ణుడు ఆగ్రహించి చక్రాయుధంతో శిశుపాలను సంహరించాడు। శిశుపాలుడు తల్లి పార్వతి, ఆమె కృష్ణుడికి మేనత్త। 4 చేతులతో నొసట 3వ కన్నుతో పుట్టాడు। అప్పుడు ఆకాశవాణి, ఈ బాలుణ్ణి ఎవడు ఎత్తుకున్నప్పుడు వాడికి అధికంగా ఉన్న అవయవాలు మాయమవుతాయో అతని చేతుల్లోనే వాడికి మరణం సంభవిస్తుందని పలికింది। అందువల్ల పార్వతీకి తన ఇంటికి వచ్చిన వారందరికీ బిడ్డను ఎత్తుకోమని అందిస్తూ వచ్చింది। కృష్ణుడు ఎత్తుకున్నప్పుడు శిశుపాలుడికి 3వ కన్ను అధికంగా ఉన్న 2 చేతులు మాయమైపోయాయి। అది చూచి పార్వతి తన కుమారుడు కృష్ణుడి చేతుల్లో చావు ఉన్నదని గ్రహించింది। పిల్లవాడికి అపకారం చేయవద్దని బ్రతిమాలింది। అప్పుడు కృష్ణుడు 100 తప్పుల వరకు నీ కుమారుని మన్నిస్తాను అని మాట ఇచ్చాడు। శిశుపాలుడు పెద్దవాడైన తర్వాత కృష్ణుడికి ఎన్నో అపకారాలు చేశాడు। ఇప్పుడు రాజసూయాగంలో శిశుపాలుడు పలికిన నిందావాక్యాలు 100 తప్పులు దాటాయి। అందుకే కృష్ణుడు ఇక క్షమించకూడదని చెప్పి అతన్ని చంపివేశాడు। అటుపైన శిశుపాలుడు తమ్ముడి దంతభక్తుడిని కూడా కృష్ణుడు సంహరించాడు। విష్ణుమూర్తి ద్వారపాలకులు జయవిజయులు 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగా జన్మించారు। కృష్ణుడి చేతుల్లో అతులయ్యి శాపముక్తి పొంది తిరిగి వైకుంఠం చేరుకున్నారు।